ప్రశ్నిస్తే అణచివేస్తున్నారు. తీర్మార్ మల్లన్న అరెస్ట్ ను అందరూ వ్యతిరేకించాలి. వివేక్ వెంకటస్వామి, తీర్మార్ మల్లన్న అరెస్ట్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం 100కి 100%. కానీ తీర్మార్ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టి, అంటే ఉల్టా కేసులు పెట్టి బనాయించిన ప్రభుత్వం ఖబర్దార్. మీరు భయపడుతున్నారు. నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని చూసి పార్లమెంట్ లో ఎట్లా భయపడుతున్నాడో మీరు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న లాంటి చాలా ఒక పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఛానళ్లను చూసి మీకు వన్నులో వెనుక వణుకు పుడుతుంది. ఎందుకంటే మీరు తప్పులు చేస్తే పెద్ద ఛానల్ అయితే ఏమైతే అంటే మీరు డైరెక్ట్ ఫోన్ చేసి వారిని కంట్రోల్ చేస్తారు. ఆ యాంకర్ చదివితో ఉంటే తీసి పడేస్తారు. కానీ ఇక్కడ ఛానళ్ళలో ఎవరైతే పేపర్ చదువుతారో, ఎవరైతే వార్తలు చదువుతారో, వాళ్ళే సీఈఓలు, వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళకి ఎవరు చెప్పేది ఉండదు ఇక. కాబట్టి వాళ్ళని ప్రభుత్వాలను చెండాడుకుంటాయి. కాబట్టి తీర్మార్ మల్లన్న అక్రమ అరెస్టులు కావాలని పెట్టినటువంటి కేసులన్నీ బూటకం. కాబట్టి ప్రభుత్వానికి పెద్ద అప్రతిష్ట పాలు వస్తుంది. దయచేసి పనికి మళ్ళీ 307, 148, 342, 596, 384, 109, 149 ఈ ఇక అటెంప్ట్ మర్డరు, అల్లర్లు, మారణాయుధాలు కలిగిన కేసు, నేరపూరిత బెదిరింపులని నిర్బంధంగా ఉన్నటువంటి ప్రేరేపిత దోపిడి గుంపులు అనేకమైనటువంటి దాంట్ల మీద కేసులు పెట్టిన తీర్మార్ మల్లన్న వీళ్ళందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి తీరును మనం ఇక్కడ చూడవచ్చు వెరీ క్లియర్ గా. కేటీఆర్ కు మల్లన్న వణుకు పుట్టించిండు ఆత్మూరు మురళి. క్యూ న్యూస్ పై దాడి చేసి ఉల్టా కేసు పెడతారా కోదండరాం? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది పాశం యాదగిరి. మల్లన్న అరెస్ట్ ను నిరసిస్తూ ఓఈలో మీటింగ్ కథం అయిపోయాయి. ఓఈలో మీటింగ్ పెట్టినంటే మీకు చల్లగా అయినట్టే పానం. ఇక్కడ కోదండరాం తిట్టిండు, ఆత్మూరు మురళి తిట్టిండు, అందరు తిట్టి ప్రశ్నిస్తే అణచివేస్తున్నారు. తీర్మార్ మల్లన్న అరెస్ట్ ను అందరు వ్యతిరేకించాలని చెప్పి చెప్పారు. ఎస్, 100% తీర్మార్ మల్లన్న అరెస్ట్ ను ముక్త కంఠంతో మేమందరం వ్యతిరేకిస్తున్నాం. చాలా తప్పు చేసింది ప్రభుత్వం. ఎందుకే మిమ్మల్ని ఎవడు కుటుంబాన్నోడు ఎవడు పోయిరు తీర్మాన మల్లన్న పని ఆయన వేసుకుంటున్నాడు. ప్రశ్నిస్తే ఏం తప్పు ప్రశ్నించండు. మీకు ఎక్కడ ఇబ్బంది జరిగిందో అది అడగండి. మీరు పోయినా కూడా 10 మందిని పంపించి దాడులు చేసి, ఓడు దొరికిపోతే వాళ్ళు దెబ్బలు కొడితే వాళ్ళ మీద ఉల్ట కేసు పెట్టి ఏదో విధంగా మీరు చేయాలనుకున్న పని మీరు చేసిరు. కానీ చాలా తప్పులు చేస్తున్నాయి ఈ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి ఎప్పుడో మీ పంట పండుతుంది. మీ తీర్మాన మల్లన్న చేసినా అరెస్ట్ చేసినా ఎవరు చేసినా కొన్ని రోజుల్లో ఎప్పుడో మాత్రం మీకు పెద్ద ఎత్తున శిక్షలు పడతాయని చెప్పి తెలియజేస్తున్నాను.